ఇలా భీమదేవరపల్లి మండలం కానీ మన ఎల్కతుర్తి మండలానికి దేవాదుల నీళ్ళు తెచ్చింది గులాబీ పార్టీ కాదా అంతకుముందు వచ్చినాయా భీమదేవరపల్లికి ఎలకతుర్తికి దేవాదుల నీళ్ళు అంటే కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాయి కానీ వచ్చినాయి అదేవిధంగా మిడ్ మానేర్ నుంచి మిడ్ మానేర్ ప్రాజెక్టు పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లను మిడ్ మానేర్ తోటపల్లి కెనాల్ ద్వారా మన చిగురు మామిడికి సైదాపూర్ కు తెచ్చింది ఈ గులాబీ జెండా కాదా అని నేను అడుగుతా ఉన్నా చిగురు మామిడి వాళ్ళు ఉన్నారే ఇలా సైదాపూర్ వాళ్ళు ఉన్నారే మరి వచ్చినయా లేవా గోదావరి నీళ్ళు అదే విధంగా ఇవాళ మన గండి మహాసముద్రం అది ఉస్నాబాద్ పక్కన గండి మహాసముద్రం కట్టినాక చుట్టూ ఇరవై ముప్పై ఊర్ల బాయి దంగుతలేదు బోరెండుత గండి మహాసముద్రంతో ఎటు పది ఊర్లలో నీళ్లు ఉన్నాయా లేవా ఆడికి స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడికి అంత దూరం పోయి దాన్ని చూసి అక్కడి నుంచే మాకు ఇరిగేషన్ శాఖకు ఫోన్ చేసి కట్టుండ్రి గండి మహాసముద్రం అంటే ఏడాది లోపల కట్టి నీళ్ళు నింపినం ఇది నిజంగాదా అని నేను అడుగుతా ఉన్నా మరి ఇవాళ గౌరవెళ్ళి ఎన్ని కాళ్ళ కట్టెలు పెట్టిండ్రు ఎన్ని కేసులు వేసిండ్రు పోలీసు వాళ్ళు పోతే కారం పొడి చల్లిండ్రు పోలీసు వాళ్ళ మీద ధర్నాలు స మా సతీష్ అన్న ఇంటి ముంగడు ధర్నాలు చేసిండ్రు పనులు ఆపిండ్రు పనులకు అడ్డం పడ్డరు